ఏపీ రాజకీయాలు మొత్తం కూడా వైఎస్ ఫ్యామిలీ చుట్టూనే తిరుగుతున్నాయి వైఎస్ కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే ఆస్తి విషయంలో జగన్ షర్మిల రోడ్డెక్కి మరీ కొట్లాడుకుంటున్నారు ఆస్తి విషయంలో ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు తప్పు నీదంటే నీదంటూ వైఎస్ కుటుంబ పరువు తీస్తున్నారు అయితే దివంగత సీఎం వైఎస్ఆర్ ఉన్నప్పుడే ఆస్తి పంపకాలు జరిగిపోయాయి జగన్ షర్మిలకు ఇద్దరికీ వైఎస్ఆర్ సమానంగానే ఆస్తి పంపకాలు చేశారు ఆయన మరణం తర్వాత తన చెల్లిని కూడా కూతురి మాదిరిగానే చూస్తానని జగన్ మాటిచ్చారు అన్నట్టుగానే తన ఆస్తుల్లో కూడా షర్మిలకు వాటా ఇచ్చారు కోర్టుల కేసులు క్లియర్ కాగానే షర్మిలకు లాభాల్లో వాటా ఇచ్చేలా ఒప్పందాలు చేసుకున్నారు అయితే ఈలోపే షర్మిల రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపి జగన్ ను జైలుకు పంపించడానికి కుట్ర పన్నారు ఇటువంటి పరిస్థితుల్లో షర్మిలకు తన ఆస్తిలో వాటా ఇవ్వకూడదని జగన్ నిర్ణయించారు ఆస్తి ఎక్కడ చేజారిపోతుందో అని జగన్ పై షర్మిల తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఇంత జరుగుతున్నప్పటికీ తల్లి విజయమ్మ బయటకు రాకపోవడంపై వైఎస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత ఎన్నికల సమయం నుంచి విజయమ్మ సైతం జగన్ కు వ్యతిరేకంగా మారారు ఎన్నికల్లో షర్మిలకు ఓటు వేయాలని విజయమ్మ కోరారు అప్పటి నుంచి మళ్లీ విజయమ్మ కనిపించింది లేదు ఆస్తి విషయంలో అన్న చెల్లెళ్ళు ఇలా రోడ్డున పడిన సమయంలో కూడా ఆమె బయటకు రాకపోవడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు అయితే షర్మిల ఒత్తిడి చేయడంతోనే విజయమ్మ బయటకు రావడం లేదని తెలుస్తోంది షర్మిల జగన్ ఇద్దరు ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు ఎవరికి వారే తాము చెప్పిందే నిజమంటున్నారు కానీ తల్లి విజయమ్మకి అసలు నిజం తెలుసు ఆమె నోరు విప్పితే అసలు నిజాలు బయటకు వస్తాయి కానీ ఇటు కూతురు అటు కొడుకు కావడంతో విజయలక్ష్మి నోరుడు విప్పడం లేదు ఆమె మనసంతా కుమారుడు జగన్ మీదే ఉంది కానీ నోరు విప్పలేని పరిస్థితి జగన్కు అనుకూలంగా మాట్లాడితే కూతురు దూరం అవుతోందని విజయమ్మ భయపడుతున్నారు జగన్కు నచ్చజెప్పినా వింటాడు కానీ షర్మిల మొండిది ఒక్కసారి తెగదింపులు చేసుకుంటే మళ్లీ కలవదని విజయమ్మ భావిస్తున్నారు అందుకే ఆమె సైలెంట్ గా ఉన్నారు దీంతో జగన్ కే విజయమ్మ అండగా ఉన్నారని అర్థమవుతున్నప్పటికీ ఈ విషయాన్ని ఆమె బయటకొచ్చి చెప్పలేని పరిస్థితి